రైతు పక్షపాతి ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్సీపీ మరొకసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పారు. అదేంటి అంటే ధాన్యం కొనుగోళ్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను అధికారులకు జారీ చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఇప్పటికే అందులో 6,000 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది. అంటే రైతులకు ఇంకా 2,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. ఈ పెండింగ్లో ఉన్న 2,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వెంటనే విడుదల చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రైతులకు ఆ బకాయిలను విడుదల చేయాలని చెప్పి అధికారులకు ఆదేశాలు చేశారు. అంటే కేంద్రం నుండి 4,500 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది కాబట్టి ఏపీ ప్రభుత్వం అప్పు చేసి మరి రైతులకు ఆ బకాయిలు చెల్లించడానికి సిద్ధమైంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి 4,500 కోట్ల రూపాయలు రావాలన్నమాట. చంద్రబాబు నుంచి ఎందుకు రావట్లేదు అనేది కూడా విమర్శలు చేశారు. గతంలో చంద్రబాబు పెండింగ్లో పెట్టిన 960 కోట్ల రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వమే చెల్లించింది. మే నెలలో రైతు భరోసా నిధులను అందించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి అధికారులకు సూచించారు. రైతు భరోసా అమ్మఒడి పథకాలకు పెండింగ్లో ఉన్న దరఖాస్తును కూడా వెంటనే పరిశీలించి అర్హులకు నగదు వెంటనే జమ అయ్యేలాగా చర్యలు చేపట్టాలని కూడా సూచించారు. అదే టైంలో పులివెందులలో అరటి అనుబంధ ఉత్పత్తులకు ఒక సంస్థ, కోనసీమలో కొబ్బరికి అలాగే ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలి అని చెప్పి కూడా సీఎం చెప్పడం, సచివాలయ ఉద్యోగులు గ్రామాల్లో మద్దతు ధరలు అమలవుతున్నాయో లేదో పరిశీలించి నివేదిక ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కూడా తెలిపారు. మద్దతు ధరలు అమలు కాకపోతే కనుక మార్కెటింగ్ శాఖ ఉత్పత్తులు కొనుగోలు చేపట్టాలని సూచించారు. ఆయిల్ ఫామ్ అలాగే కొబ్బరి తోటల్లో తెల్లదోమ విస్తరించడంపై జగన్ చర్చించారు. ఉద్యానవన శాఖ అలాగే తెల్లదోమ నివారణకు అవసరమయ్యే పిచికారీలకు సహాయం అందించాలని కూడా సూచించారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో కన్నబాబు ఈ వివరాలన్నీ కూడా బయటపడడం జరిగింది. మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉన్న బకాయిలను ఇమీడియట్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇది ఒక రకంగా రైతులకు ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.